హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యవల్లి న్యాచురల్ లాక్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఒక ప్రోడక్ట్ గురించి నేను చెప్పదలుచుకున్నాను అది మన లేడీస్కి చాలా అంటే చాలా తెలుసుకోవాల్సిన విషయం అనమాట అండ్ మనం చాలామంది దాన్ని కేర్ చేయకుండా యూజ్ చేస్తున్నాము దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకోకుండా కూడా మనం దాన్ని ఏమంటారు అలవాటు చేసేసుకుంటున్నాము ఇంకా ఆ ప్రోడక్ట్ ఏంటి ఇది అసలు వాడకుండా ఉండడమే చాలా బెస్ట్ అనమాట అసలు ఎందుకు వాడుతున్నాము ఏంటి వాడకుండా ఇంకేం యూజ్ చేయాలి అనే దాని గురించి నేను చెప్పలే డిస్కస్ చేయబోతున్నాను అనమాట ఏం లేదండి ఇది మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా ఏంటి సిస్టర్ దీని గురించి చెప్తున్నారు అనుకోవచ్చు అండ్రమ్ అండ్రమ్ హెయి తీసుకునే దాని గురించి కదా క్రీమ్ గురించి మీరు ఇలా చెప్తున్నారు ఓపెన్గా అనుకోవచ్చు ఏం లేదండి ఓపెన్గా చెప్పడానికి దీంట్లో అయితే ఏం లేదు ఓకేనా అంటే మన సిగ్గిపోవడానికి ఓ ఈ టాపిక్ అని అనుకోవడానికి దాంట్లో ఏం లేదు ఎందుకంటే టీవీలో అయితే పెద్ద పెద్ద యాడ్స్లో ఇచ్చేస్తున్నారు కదా ఆల్రెడీ వాళ్ళు క్లీన్ చేసుకున్నట్టు ఏం చేస్తున్నారు ఏంటి ప్రతీది ఇస్తున్నారు ఫ్యామిలీ ఫ్యామిలీస్ అందరం చూసేస్తున్నాం దీంట్లో ఇప్పుడు మనం ఈ మ్యాటర్ గురించి ఇక్కడ డిస్కస్ చేసుకోవడం అయితే నేను తప్ప అనుకోవట్లేదు ఓకేనా మీరు కూడా తప్ప అనుకోవద్దు కంపల్సరీ మనకు దేని మీద కూడా మనం వాడే ప్రొడక్ట్స్ మీద అవగాహన ఉండాలి లేడీస్కి ఓకేనా ఏంటంటే మనం అది నాముష్గా అనుకొని అంటే ఈ ప్రొడక్ట్ ఇది వాడుతున్నాం దేని గురించి వాడుతున్నాం అని తెలుసుకోకుండా వాడడం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా ఏం చేయలేం కదా ఏ ప్రోడక్ట్ వాడుతున్నాం ఏంటి అనేది మనం తెలుసుకున్న ఒకరి సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చినా కూడా ఏం చేయలేము ఇంకా దాన్ని మార్చేస్తాం దాని రీప్లేస్మెంట్కి ఇంకోటి తెచ్చుకొని వాడతాం అంతేగాని మరి ఇది ఎందుకు వచ్చింది దీనికి సపోజ్ ఇరిటేషన్ వచ్చింది అనుకుందాం ఇది క్రీమ్ వాడడం వల్ల ఇరిటేషన్ వచ్చింది అయ్యో ఈ క్రీమ్ వల్ల ఇరిటేషన్ వచ్చిందే నాకు అని అనుకోవడం ఎక్కువ ఆలోచించడం పక్కన పెట్టేసి ఇది వద్దులే ఇది పక్కన పెడేద్దాం ఇంకో క్రీమ్ తెచ్చుకుందాం అది వాడేసుకుందాం అది కొంచెం బెస్ట్గా అనిపిస్తే దీనికంటే అది బెస్ట్ ఓకే ఇది వాడేసుకోవచ్చు మనం కంటిన్యూ చేయొచ్చు అని అనుకుంటాం అసలు ఈ క్రీమ్స్ వల్ల ఏంటి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అది వాడకుండా ఉండడమే ఎంత మంచిది అనేది నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను ఓకే నాకు అనిపించి నేను చెప్తున్నాను అలాగని మీరు వాడట్లేదు అని మీరు అనుకోవచ్చు నేను యూజ్ చేస్తున్నాను బట్ ఇప్పుడు నుండి స్టాప్ చేయాలనుకుంటున్నాను సో మీరు కూడా నాతో పాటు స్టాప్ చేసేయండి అది వాడడం కూడా ఓకేనా మనకు ఓల్డ్ పద్ధతి ఉంది రేజర్ సిస్టమ్ అనేది అది యూస్ చేసుకోవడం బెటర్ ఇప్పుడు రేజర్లో మామూలుగా ఇది కాకుండా స్మూత్గా రఫ్ చేసుకోవడానికి హెయిర్ క్లీన్ చేసుకోవడానికి ఎన్నో రకాలు వస్తున్నాయి మార్కెట్లో దాంట్లో బెస్ట్ తీసుకొని యూస్ చేయండి అంతేగాని ఈ క్రీమ్ ఉంది కదా హెయిర్ రూమ్ వల్ది ఇది మాత్రం వద్దండి నేను చెప్పాలనుకుంటున్నాను మీరు మాత్రం మానేయండి ప్లీజ్ స్టాప్ చేయండి క్రీమ్లు వాడడం చాలా అంటే చాలా ఎఫెక్టివ్ ఇది మనకు మంచిది కాదనమాట మన స్కిన్కి ఓకేనా ఇప్పుడు సిగరెట్ కూడా కదండి డబ్బా మీద వాడు మందు మీద కూడా మందు తాగితే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా కూడా మనం వాడుతున్నాం అలాంటి సొసైటీలో మనం ఉన్నాము ఇంకా దీన్ని తెలుసుకొని ఇది వాడకుండా ఉండడం అంటే మానేయడం మన వల్ల కాదేమో అని అనిపిస్తుంది బట్ మానేస్తేనే చాలా మంచిదండి లేడీస్కి ముఖ్యంగా ఎందుకంటే మనం యూస్ చేసేది దీన్ని ఎక్కడో ఏమంటారు ఈ చేతి మీదనో కాళ్ళ మీదనో ఫేస్ మీదనో కాదు బయటికి తెలిసే పార్ట్ మీద కాదు ఇది ఇంటర్నల్ అందమ్స్ పార్ట్ కాబట్టి సెన్సిటివ్ పార్ట్స్ మీద మనం యూస్ చేస్తున్నాం కాబట్టి అది ఏదైనా అయినా కూడా మనం చెప్పుకోలేము ఆ ప్రాబ్లమ్ని తట్టుకోలేము డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా చెప్పుకోలేనాం అనం అనమాట ఆ ప్రాబ్లం అలా ఉంటుంది కొన్ని కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అసలు ఏమవుతుంది అంటే ఈ క్రీమ్ మనం ఇక్కడ వాళ్ళు ఇచ్చారు కూడా ఏంటి ఇరిటేషన్ వస్తుంది మీ స్కిన్కి పడ్డ వాళ్ళు యూజ్ చేసుకోండి లేకపోతే వాడకండి అని కానీ మనం స్కిన్కి టెస్ట్ చేసుకుంటున్నామా అందరం వాడేస్తున్నాం దీన్నే టెస్ట్ చేసుకోవడం ఏం లేదు ఇప్పుడు రేజర్ అయితే తెగుతుందేమో లేకపోతే ఏదైనా ప్రాబ్లం అవుతుంది దానివల్ల మనకు కరెక్ట్గా చేసుకో క్లీన్ అంటే హెయిర్ రిమూవల్ చేసుకోరాక ఇబ్బంది పడి క్రీమ్ అయితే ఏముంది పెట్టేసుకోవచ్చు రఫ్ చేసేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది పని అండ్ నీట్గా స్మూత్గా ఉంటుందని మనం అనుకొని దీన్ని చూజ్ చేసుకుంటున్నాం బట్ దీని సైడ్ ఎఫెక్ట్స్ ఉండి మనం ఎంత ఇబ్బందుల పాలవుతాం అనేది అసలు మనం అండ్రామ్స్ ఏంటి నేను ఓపెన్గా చెప్తున్నాను ఎందుకంటే పెద్ద అసలు వీటి గురించి మన లేడీస్ వాడే ప్రొడక్ట్స్ గురించి పెద్ద పెద్ద యాడ్లే ఇస్తున్నారు టీవీలలో పెద్ద పెద్ద వాటిలలో అలాంటిది ఫ్యామిలీ మొత్తం కూర్చుంటామండి ఫోర్ మెంబర్స్ టీవీ ముందు ఒక యాడ్ వస్తుంది దీని గురించే కావచ్చు ప్యాడ్స్ గురించే కావచ్చు వస్తుంది మనం అది తీసేస్తామా తీసేసేమే అనుకోండి ఇంకొక దగ్గర వస్తుంది ఏ ఫోన్ లే అని చూస్తాము అది అయిపోగానే బ్రేక్ అయిపోగానే మూవీనా సీరియలా ఏదో ఒకటి సీన్ చూస్తాము అది వచ్చినప్పుడు అందరం చూస్తున్నామా లేదా అయ్యో ఇది తప్పు ఎలా ఇది చూడకుండా చూడకూడదు మనం గిద్దు చూస్తున్నామేంటి ఏంటి ఫ్యామిలీ మొత్తం ఏ ఇది అంటే జెంట్స్ చూడకూడదు లేకపోతే మన ఫాదర్స్ చూడకూడదు అని అనుకుంటామా అందరికీ తెలుసు ఓకేనా క్రీమ్స్ ఏంటి ఏందనే ప్రతి ఒక్కరికి ఇప్పుడు అందరికీ తెలుసు గీదని గురించి డిస్కస్ చేసుకోవాలా లేకపోతే దీని గురించి మనం అలా అస్సలు అనుకోవద్దు ఓకేనా నాకు తెలిసిందని చెప్తున్నాను నేను ఇదిగో ఇస్కి దీని మీద ఉందండి ఇంగ్రీడియంట్స్ ఏమేమి యూజ్ చేస్తారంటే ఆక్వా యూరియా పొటాషియం థైగ్లోకోలైట్ ప్రొఫినియం లిక్విడియం సెట్రైల్ ఆల్కోహాల్ కాల్షియం హైడ్రాక్సైడ్ టాక్ సెరీరెన్త్ ట్వంటీ అంట గ్లిజరిన్ సార్బిటాల్ బోర్ఫమ్ మెగ్నీషియం పొటాషియం హైడ్రాక్సైడ్ ప్రొఫిలిన్ గ్లైకాల్ ఇంకా చాలా ఉన్నాయండి ప్ర ప్రతి ఒక్కటి అండి ఒకవేళ సైన్స్ గ్రూప్ తీసుకున్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది ఇవన్నీ పేర్లన్నీ మన సైన్స్ ల్యాబ్లో కెమిస్ట్రీ ల్యాబ్లో విన్న నేమ్స్ అన్నీ ఇవన్నీ అలాంటివి మనకి ఇందులో యూజ్ చేస్తున్నారు ఇంగ్రీడియంట్స్గా ఓకేనా యూరియా అంట పొటాషియం అంట ఇవన్నీ మనకి తెలిసే ఉంటుంది కదండి ఎంత డేంజరస్ ఇవి పంటలకి మా అంటారు మొక్కలకి నా వాటి చచ్చిపోవడానికి బ్యాక్టీరియా ఇవి చచ్చి పగ చనిపోవడానికి వాడే కెమికల్స్ని మనకి ఇందులో వాడుతున్నారు తెలుసా ఇంకా దీని గురించి జప్తిగా పోతే చాలా తెలుసుకోవచ్చు బట్ నాకు తెలిసింది ఇంతే ఇంతలో ఇంతే తెలుసుకొని చెప్తున్నాను మీరు ఇదే నాకు డేంజరస్గా అనిపించింది ఇంకా మొత్తం తెలుసుకుంటే ఇంకెలా డేంజరస్గా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు ఓకేనా ఇన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు మీ దగ్గర అయితే కన్ఫామ్ బట్ వాడే వాళ్ళ దగ్గర డబ్బా ఉంటుంది ఒక్కసారి మీరు డబ్బా తీసి క్లియర్గా చూడండి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అని ఇక్కడ మీకు ఇచ్చారు ఇవన్నీ చూస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది అమ్మో ఇన్ని కెమికల్స్ సంబంధించిన క్రీమ్ మనం వాడేది అని మనకే అర్థమవుతుంది ఓకేనా ఏదైంది డర్మటాలజికల్లీ టెస్ట్ డటా టెస్టుడు అంటారండి టెస్టుడు అని అంటే ఎవరికో ఒక్కరికి టెస్టుడు అయితే మనకి పది రకాల స్కిన్స్ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది అందరికీ పడదు కదా మరి అందరు అన్ని రకాల స్కిన్స్ మీద టెస్ట్ చేస్తారా లేదు కదా ఇదొకటి ఇంకా ఇది చూడండి యాజ్ పర్ క్లినికల్ సబ్స్టానిక్షన్ ద టైమ్ ద క్రీమ్ టేక్స్ టు వర్క్ డిపెండ్స్ ఆన్ థిక్నెస్ ఆఫ్ ద హెయిర్ మన టైం అనేది హెయిర్ థిక్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పి ఉన్నారు ఇక్కడ పలుచగా ఉంటే ఓకే తొందరగా వస్తుంది మరి తిక్కుగా ఉంటే ఇంకా మందంగా పెట్టుకుంటే వచ్చేస్తుంది క్లీన్ అయిపోతుంది హెయిర్ అయిపోతుంది బట్ అది డిపెండ్స్ ఆన్ హెయిర్ అంటే ఇప్పుడు ఈ డిపెండ్స్ అంటే మీ హెయిర్ మీ స్కిన్ మీద దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అని అంటున్నారు తప్ప క్రీమ్తో క్రీమ్తో సంబంధం లేకుండా మీ స్కిన్ మీ హెయిర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే కొంతమందికి అసలు మీకు తెలుసా అండి ఈ క్రీమ్ ఎంత తెలుసా ఫస్ట్లో ఎంత ఫార్టీనో ఫిఫ్టీనో ఉండేదండి ఇప్పుడు చూడండి ప్రైస్ సెవెంటీ ఫైవ్ మీకు అనిపిస్తుందా సెవెంటీ ఫైవ్ రివర్స్లో కనిపిస్తుంది కదా సెవెంటీ ఫైవ్ ఉందండి ప్రైజ్ థర్టీ గ్రామ్స్ వస్తుంది మనం ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడు బాగానే క్లీన్గానే అనిపిస్తుంది ఎందుకు తొందరగా పనిచేస్తుంది సెకండ్ టైంకి అసలు పని చేయదండి ఇది క్రీము చాలాసేపు ఉండాలి ప్లస్ హెయిర్ అనేది క్లీన్గా రిమూవ్ కాదు ఫస్ట్ టైంకి లాగా సో ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ పెట్టే బదులు నేను నా సజెషన్ ఏంటంటే వన్స్ ఒక రేజర్ తీసుకున్నాం అనుకోండి అది కూడా ఉంటుంది కాస్ట్ మంచిది మనం అంటే సేఫ్గా ఉండాలి మంచి క్లీన్గా రావాలి స్మూత్గా ఉండాలి స్కిన్ అని అనుకుంటే కొంచెం మంచిది తీసుకోవాలి కాస్ట్ వన్ సెవెంటీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ తీసుకుంటే మనకు అది త్రీ ఫోర్ మంత్స్ వరకు యూజ్ అవుతుందండి రేజర్ అనేది మళ్ళీ దానికి సంబంధించిన రేజర్ బిడ్స్ తీసుకుంటే ఇంకెక్కువ కూడా యూజ్ చేసుకోవచ్చు ఒక అర్థమైందా మీకు నేను చెప్పేదాల్లో ఒక్కటే ఈ వీట్ దీన్నైతే మానేయండి ప్లీజ్ స్టాప్ చేయండి వాడడం రేజర్నే ఉపయోగించుకోండి అదే పాతకాలం పద్ధతి మంచి పద్ధతి ఓకేనా ఇప్పుడు అన్నీ మనం అసలు ఇంకా ఇప్పుడున్న రోగాలకి పాతకాలం పద్ధతులు వాడుకోవడమే చాలా మంచిదండి వీటి వల్ల వెజనల్ ఇన్ఫెక్షన్ అవుతుందండి అండ్ ఏంటంటే మనకి వీటనే క్రీము ఇది వాడకం వల్ల ఇన్ఫెక్షన్ మనకి ఏమంటారు వెజనల్ పార్ట్ నుండి ఇక్కడ అప్డౌమైన దగ్గరికి అంటే స్టమక్ లోపలికి కూడా ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుందన్నమాట ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోయి మన గర్భాశయంలో ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి మనం చిన్నదాంతో పోయి చిన్నది ఇది చిన్నదే కదా మనం క్రీమ్ ప్లేస్ చేసుకుంటాం హెయిర్ మాల్ చేసుకుంటాం అంతే కానీ అంతవరకు వెళ్తుందని మనం అనుకోవచ్చు వెళ్తుందండి కంపల్సరీ వెళ్తుంది ఇన్ఫెక్షన్ అనేది ఒక దగ్గర ఆగిపోదు ఓకేనా ఒకసారి మనకి ఇప్పుడు చూస్తున్నాం ఆ వైరస్ అనేది ఒక ఒక్కరితో ఆగిపోయిందా వందల మందికి మళ్ళీ ఒక సంవత్సరం ఒక నెలతో ఆగిపోయిందా కంటిన్యూ అవుతూనే ఉంది సో ఏదైనా కూడా ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం అది ఒక పార్ట్ నుంచి ఒక వాటి నుంచి లోపలికి వెళ్ళిపోతూనే ఉంటుంది ఒక దగ్గరే ఆగిపోదు ఒకవేళ మనం రీప్లేస్ ఏదైనా కేర్ తీసుకుంటే ఆగిపోతుంది ఓకే బట్ మనం తెలుసుకోలేము కదా ఆగునా తెలుసుకోలేము అది ఇన్ఫెక్షన్ అవుతుందా లేదో కూడా మనకు అర్థం కాదు ఫ్యాంగల్ బ్యాక్టీరియా మావయ్యా ఆ ఇన్ఫెక్షన్ అనేది ఎంత దూరం వెళ్తుంది అనేది కూడా మనకు అర్థం కాదనమాట అందుకే మనకు ఈ వెజినల్ వెజిన అనేది చాలా అంటే సెన్సిటివ్ పార్ట్ అది అందరికి తెలిసిందేనండి నేను ఓపెన్గా చెప్తున్నాను తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే మన లేడీస్కి ఒక అవగాహన రావాలి ఇలాంటివి వాడకూడదనే నేను చెప్తున్నాను తప్ప ఓకేనా మీరైతే కంపల్సరీ స్టాప్ చేసేయండి రీజన్ ఉపయోగించుకోండి నేను ఒకటి ఆర్డర్ చేస్తాను అది మీకు కూడా చూపిస్తాను కంపల్సరీ నేను నేను కూడా స్టాప్ చేస్తున్నానండి ఇది నేను కొత్తదే తీసుకున్నాను బట్ చూడండి ఇప్పుడు నేను ఇంకా దీన్ని వాడట్లేను ఓకేనా నేను ఇంకా దీన్ని కూడా పక్కన అనుకుంటున్నాను వాడకూడదు తెలుసుకున్నాం కదా తెలుసుకున్నాక ఇంకా దాన్ని వాడితే తప్పవద్దు తెలియకముందు వాడడం అది వేరు ఇంకా దాని గురించి తెలిసి కూడా మనం వాడితే అది చాలా తప్పు కదా సో అందుకే నేనైతే వాడకూడదని మానేద్దామని అనుకుంటున్నాను మీకు సజెషన్ ఇవ్వాలని చెప్పి నేను ఈ వీడియో పెట్టుకున్నాను ఓకేనా ఇంకా దీని గురించి డెప్త్గా తెలుసుకోవాలనుకున్నాను బట్ తెలుసుకోలేకపోయాను ఆయన ఏంటంటే ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ కదా అండి పెద్ద పెద్ద బిజినెస్ కదా కాబట్టి వీటి గురించి ఎక్కువ బయట ఏమంటారు తెలియనివర అనమాట అలా అనమాట దీని గురించి ఇచ్చేంతవరకు ఇచ్చారు నేను కూడా చూశాను మీరు కూడా ఒకసారి ఈ డబ్బా మీ దగ్గర ఉండి ఉంటే మీరు అబ్జర్వ్ చేయండి ఈ ఇంగ్రి మీరు ఇదంతా తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఒక ఇంగ్రీడియంట్స్ చదువు సరిపోతుంది మీకు దీంట్లో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటివి అదొక ఇంగ్రీడియంట్స్ చూస్తే అసలు ఇది ఎంత ఏమంటారు విషంగా ఎంత పని ఎంత ఇన్ఫెక్షన్కి మనకు గురిచేస్తుంది అనేది మీకు ఒక ఇంగ్రిడియంట్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది దీంట్లో ఏం యూజ్ చేస్తారు ఎట్లా తయారు చేస్తారు ఇది మన పార్ట్స్కి ఇంటర్నల్ పార్ట్స్కి యూజ్ చేస్తే ఎంత సెన్సిటివ్ పార్ట్స్కి యూజ్ చేస్తే అది ఇన్ఫెక్షన్ అని బారిన ఎలా పడతాము ఏంటనేది మీకు ఒక ఇంగ్రీడియంట్స్ చూస్తే అర్థమైపోతుంది అనమాట ఓకేనా కంప్లీట్గా మీరైతే ఈ క్రీమ్ని అయితే స్టాప్ చేసేయండి యూస్ చేయడం స్టాప్ చేసేయండి ఓల్డ్ మన పాతకాలం పద్ధతిలో రేజర్ని యూస్ చేసేవాళ్ళు అదే యూస్ చేయండి అదే మనకి హెల్త్కి అండ్ మనకి చాలా అంటే చాలా మంచిది ఓకేనా ఇది ఇప్పుడు సెవెంటీ ఫైవ్ రూపీస్ అంటున్నారు ఇది ఖర్చు కూడా చూసుకుంటే అదే బెటర్ అనమాట అది త్రీ ఫోర్ మంత్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి ఇది చూస్తే వన్ టైం ఇంకా కొంతమంది వ్యాక్సిన్ కూడా చేసుకుంటారు లెగ్స్కి హెయిర్స్కి కూడా మన హ్యాండ్స్కి కూడా అలాంటి వాళ్ళకైతే సరేపోదు ఇంకా ఇది ఓకేనా నా సజెషన్ నా సజెషన్ అయితే ఇదండి వీట్ అయితే కంప్లీట్గా మానేయండి స్టాప్ చేస్తేనే మంచిది ఓకేనా ఓల్డ్ పద్ధతినే యూజ్ చేసుకోండి అవే మంచివి మనం తొందరగా అయిపోవాలి పని తొందరగా ముగించుకోవాలి అని అనుకుంటే అది మనకి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ కంపల్సరీ తెచ్చి పెడుతుంది లేట్ అయినా పర్వాలేదు మనకు కొంచెం కష్టపడి మన నెమ్మదిగా ఓపికగా తెచ్చుకున్న చేసుకున్న పద్ధతులే మనకి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి అనమాట సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా చేస్తాయి ఓకేనా న్యాచురల్గా ఉంటాయి ఇలాంటివైతే స్టాప్ చేయండి ఓకేనా పిల్లలు బాగా అలర్ట్ చేస్తున్నారు వీడియోలో ఏమన్నా బ్యాక్ కొంచెం డిస్టబెన్స్గా ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి ఓకేనా ఇదైతే మీరు ఒకసారి డబ్బా మీ దగ్గర ఉండి ఉంటుంది కంపల్సరీ మీరు చూడండి మీకు చూస్తే అర్థమవుతుంది ఇది కంప్లీట్గా మానేయండి ప్లీజ్ స్టాప్ చేయండి ఇంకా ఈ హెయిర్కి మన లెగ్స్కి అని కూడా బాడీ అండ్ లెగ్స్ అని ఇచ్చారు మర్చిపోయాను మర్చిపోయాను ఒకటి చెప్దామనుకున్నాను నేను ఇక్కడ ఇక్కడ ఇచ్చారు ఏమని ఇక్కడ ఇక్కడ ఇచ్చారండి బ్లూ కలర్ థిక్గా ఉంది డబ్బా మీద మీకు డబ్బా ఉంటే కనిపిస్తుంది దీంట్లో అయితే కనిపించట్లేదు నేను చెప్తాను వీరండి ఓకేనా రిటైన్ అవర్ అవుటర్ ప్యాకింగ్ ఫర్ ఫుల్ ప్రికాషన్స్ అండ్ డైరెక్షన్స్ ఫర్ యూజ్ ఆ ప్రికాషన్స్ డైరెక్షన్స్ తీసుకొని యూజ్ చేయండి అంటే వాళ్ళు డబ్బా ఇది అమ్ముతారు మనం కొనుక్కుంటాం మనం వాడతాం సపోజ్గా మనకు బాగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి ఏదైనా ఏమంటారు ఇన్ఫెక్షన్ వచ్చింది మనకేమైనా డ్యామేజ్ అయ్యింది హెల్త్ పరంగా అని సపోజ్గా మనం డాక్టర్ని అడగడము లేకపోతే దీనికి సంబంధించిన వాటి మీద మనం ఏమన్నా అడగాలి సంథింగ్ కేసేయాలన్నా కూడా మనకు కుదరదండి ఎందుకంటే నేను అన్ని డబ్బా మీద మెన్షన్ చేశాను దీనికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి నేను ఏం కలిపాను ప్రతి ఒక్కటి అండ్ డెర్మటాలజిస్ట్తోనే షూటబుల్ అంటే ఓకే అయిందని కూడా నేను అన్ని మీకు మెన్షన్ చేశాను అది మీరు వాడారు మీకు ఇన్ఫెక్షన్ వస్తే అది మీ స్కిన్ ప్రాబ్లం ఈ క్రీమ్ ప్రాబ్లం కాదు మీ స్కిన్ ప్రాబ్లం అంటారు అర్థమైందా అంటే మనం వాడడం మనం చేసిన మిస్టేక్ ఏంటంటే మనం దీన్ని చూస్ చేసుకోవడం మీ తప్పు కానీ ఇది దీని క్రీమ్ ప్రాబ్లం ఏం లేదు మేము అన్నీ మెన్షన్ చేసామని చెప్తారు మందు కూడా అంతే కదండి ఈ డ్రింక్ కూడా మద్యపానం హానికరం అని మేము దాని మీద మెన్షన్ చేసాం కదా మీరు చూసి తాగకుండా ఉండాల్సింది తాగి ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటే దాన్ని మేమేం చెయ్యము అని అంటారు గవర్నమెంట్ అది అది సప్లై చేసే గవర్నమెంట్ అన్ని పర్మిషన్ ఇస్తుంది కదా మరి ఇది కూడా దీనికి సంబంధించిన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ కంపెనీ కూడా ఏమంటారు అంతే కదా మేము అన్ని మెన్షన్ చేసాము మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే అది మీ స్కిన్ ప్రాబ్లమ్ అంటారు ప్యాకెట్ ప్రాబ్లం కానీ ఈ క్రీమ్ ప్రాబ్లం కానీ కాదు అని అంటారు ఓకేనా సో మనం చూస్ చేసుకునేది మన హెల్త్ కోసం మనం బెటర్గా ఉండాలి అర్థమైందా ఇవి చెప్పారని యాడ్స్ ఇచ్చారని ఓ ఇది కంప్లీట్గా ఓకే డెర్మోటాల డెర్మటాలజిస్టు లేకపోతే డాక్టర్ సజెస్ట్ చేశారు అంటే వాళ్ళు ఏముందండి కంపెనీ కోసం ఎన్నో సజెస్ట్ చెప్పించుకుంటారు ఓకేనా పెద్ద పెద్ద కంపెనీస్ బ్రాండ్స్ మనం చూ తెలిసిందే మ్యాటర్ ఓకే చెప్పించుకుంటారు మనం వాడతాం మనం సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకుంటాం వాళ్ళకేంటి హాస్పిటల్ ఫాలో మనం అవుతాం ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకుంటాం మళ్ళీ ఏమైనా వెళ్ళాలి గెనకాలజీ దగ్గరికి వెళ్ళాలా లేదా ఇప్పుడు రెండు వేలు పెడతా కానీ అవ్వదు ఓకేనా మూడు వందల యాభై ఓపీ ఫీజు పెట్టాలి గైనకాలజీ చిన్న ప్రాబ్లం అయినా కూడా మనకి ఇంటర్నల్ ప్రాబ్లం కాబట్టి భయపడిపోతుంది ఇన్ఫెక్షన్ వచ్చిందనుకో అమ్మో ఏదన్నా అవుతుందేమో అన్న భయం కొద్ది కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుంది గైనకాలజీ దగ్గరికి వెళ్ళిపోతాం పరిగెత్తుకుంటూ అక్కడ ఏమవుతుంది మూడు వందల యాభై పెట్టి ఓపీ తీసుకోవాలి వాళ్ళు మాట్లాడిన రెండు నిమిషాలకి మళ్ళీ మెడిసిన్ ఏదో 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 రాస్తారు ఆ మెడిసిన్ వాడు ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోవాలి ఇవన్నీ బాధల రోగాలు మనకు అవసరమా పాతకాలం పద్ధతులు ఉన్నాయి కదా న్యాచురల్గా సింపుల్గా అవి యూస్ చేసుకుంటే పోలే ఇవన్నీ ఎందుకు ఓకేనా మీరైతే ఇది చూడండి నేను ఇక్కడ ఒకటి చెప్దామనుకున్నా మర్చిపోయాను షూటబుల్ ఫర్ యూజ్ ఆన్ ద లెగ్స్ ఆర్మ్స్ అండ్రమ్స్ అండ్ బికినీ లైన్ నాట్ షూటబుల్ ఫర్ యూజ్ ఆన్ హెడ్ ఫేస్ ఐస్ నోస్ ఇయర్స్ అరౌండ్ ఆనస్ జెన్షియస్ అండ్ నిప్పుల్స్ హేసు ఫెడ్ ఇది సారీ ఫేసు ఐసు ఇంకా పోతే హెడ్ ఇంకపోతే లెగ్స్ ఆర్మ్స్ ఇవన్నిటి అంటే పని చేయదు షూటబుల్ కాదంట అండరామ్స్ మాత్రమే షూటబుల్ అంట లెగ్స్ అండరామ్స్ షూటబుల్ అంట ఇప్పుడు ఈ బయట కనిపించే పార్టే కొంచెం మనకు స్టేబుల్గా ఉంటుంది స్కిన్ ఏదైనా కూడా మనం కేర్ తీసుకుంటాము ఈ స్కిన్ మీద పని కానీ షూటబుల్ కాదంట కానీ ఎక్కడో సెన్సిటివ్ పార్ట్ అండ్రామ్స్ పార్ట్కి సెన్సిటివ్ అంట సారీ షూటబుల్ అంట అది మీకు అర్థమవుతుందా నేను చెప్పే విధానం మనకి స్ట్రాంగ్గా ఉండే సెన్ పార్ట్స్ మీద షూటబుల్ కాదు సెన్సిటివ్గా ఉండే పార్ట్స్ మీద షూటబుల్ అంట మీకు అర్థమవుతుందో లేదో ఎలా ఎలా షూటబుల్ అవుతుంది మరి ఇక్కడ పెట్టుకోవచ్చు కదా ఇక్కడ పెట్టుకోవచ్చు కదా ఇక్కడ ఎందుకు షూటబుల్ కాదు అక్కడే ఎందుకు షుడబుల్ అవుతుంది అండర్మ్స్ దగ్గర ఎందుకు షుడబుల్ అవుతుంది అది మీరు మీకు అంతా డబ్బా మీ దగ్గర కంపల్సరీ ఇప్పుడు ఉన్న హండ్రెడ్ మెంబర్స్ లేడీస్లలో నైన్టీ మెంబర్ లేడీస్ దగ్గర ఈ డబ్బా ఉండే ఉంటుంది మీరు యూస్ చేస్తూనే ఉంటారు ఒక్కసారి తీయండి ఎప్పుడైనా మనం తీసడం వాడడం పక్కన పడేయండి తప్ప ఈ డబ్బాను ఎట్లా ఏం కలిపారు ఏంటి అనేది చాలా మంది తక్కువ కొంతమంది చూస్తారండి లేడీస్ని అందరూ అనట్లేదు కొంతమంది చూస్తారు కొంతమంది ఏంటంటే నెగ్లెట్గా అందరు వాడుతున్నారు కదా మంచిదే ఇది అని చెప్పేసి వాడుతా ఉన్నారు కానీ దీంట్లో ఏం కలిపారు ఏంటి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది ఎలా అలాంటి ప్రాబ్లంకి మనకు దారితీస్తారనేది మనం తెలుసుకోం ఒకసారి అయితే మీ డబ్బాలు పాత డబ్బాలు ఎక్కడ ఉన్నా కానీ ఒక్కసారి అట్ట డబ్బాను చూ తీసి మొత్తం చదవండి డబ్బా క్లియర్గా మొత్తం ప్యూర్గా ఇంగ్లీష్ రాకపోయినా అర్థమవుతుంది మనకి ఓకేనా ఒకసారి మీరు యూజ్ చేయండి సారీ చదవండి ఒకసారి చూడండి డబ్బా అని అప్పుడు మీరు కనుక పక్కన పడేస్తారు దీన్ని వాడకని తగ్గిస్తారు మీకు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ నాకైతే తెలిసిన విధంగా చెప్పానండి ఇంకా చాలా చెప్పాలనుకున్నా బట్ కొన్ని మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రిపేర్ అయితే ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంటేజే ఇవ్వగలుగుతాం కదా సో అదనమాట నేనైతే చాలా చెప్పాలనుకున్నాను ప్రిపేర్ అవ్వడం అంటే ఏంటంటే చెప్పాలి దీని గురించి ఇంత బ్యాడ్గా ఉందని బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాను అది నేను ప్రిపేర్ అయ్యేది ఏదో దీని మీద కావాలని ప్రిపేర్ అవడం కాదు ఓకేనా ఉంటానా మరి ఇదైతే ప్లీజ్ స్టాప్ ది స్క్రీన్ ఓకే యూజ్ ఓల్డ్ పద్ధతిలో ఉండే రేజర్ సంబంధించిన వాటిలోనే నేను ఆల్రెడీ ఒకటి బుక్ చేసుకున్నాను ఇది స్టాప్ చేసేసి మంచిది అది కూడా నేను తెప్పించాక ఒకసారి వీలుంటే చూపిస్తాను ఓకేనా ఓకే మరి ఉంటానా నెక్స్ట్ కలుద్దాం ఇలా ఇదైతే క్రీమ్ అయితే వాడ స్టాప్ చేయండి ఏం కాదు ఒక త్రీ ఫోర్ మంత్స్ మనం స్టాప్ చేసి మనం వేరే పద్ధతిని వెతుక్కుంటే దానికి కూడా అలవాటు పడిపోతాం అయ్యో దీనికి అలవాటు పడ్డాం కదా మళ్ళీ ఎలా మానుకుంటామని అనుకోవద్దు మనం కొద్దిగా మనం దాన్ని డై ఏమంటారు లైట్ తీసుకుంటే డైవర్ట్ చేస్తే ఇంకో పద్ధతిని మనం స్టార్ట్ చేస్తాం ఆ పద్ధతికి కంపల్సరీ అలవాటు అయిపోతాం మనిషి పద్ధతి అంతా ఏది వస్తే అది మనం కంపల్సరీ యూజ్ చేస్తాం లేడీస్ అందరం అంటున్నాను నేను నేనైనా అంతే ఇప్పుడు దీనికి బదులు ఇంకోటి వచ్చింది అనుకో అది బాగా అనిపించింది అనుకో దాన్ని వాడతాం కంపల్సరీ సో అదేదో మంచి నేచురల్ పద్ధతి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఎంచుకోండి అని చెప్తున్నా అంతే ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ ప్లీజ్ నా వీడియో కనుక నచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని టచ్ చేయండి పక్కనే ఆలనేది వస్తుంది దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి ప్రతి వీడియో మీకు వస్తుంది నోట్ అంటే పైన స్క్రీన్లో కనిపిస్తుంది ఫోన్లో ఓకేనా అండ్ ఇలాంటి మీకు అవగాహన కల్పించేవి క్రీమ్స్ కానీ ఏదైనా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను న్యాచురల్ పద్ధతిలో హోమ్ రెమె హెయిర్ బ్యూటీ హెల్త్ టిప్స్ ఇవ్వడానికి నా సహాయ శక్తుల ట్రై చేస్తాను ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్